వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం యూపీఎస్సి రిలేటెడ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. యూపీఎస్సి జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, మీరు ఓన్గా డీటెయిల్స్ అనేది చదవచ్చు. ఆల్టర్నేటివ్గా ఫ్రెషర్స్ నా వెబ్సైట్కి వెళ్ళినా కానీ ఫ్రెషర్స్ నా వెబ్సైట్ ద్వారా మీకు అన్ని డీటెయిల్స్ ఒకే చోట మీకు దొరుకుతాయి. ఆల్టర్నేటివ్ అండ్ ఇంకా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్ని జాయిన్ అయిపోండి. లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ యాక్సెస్ వచ్చేస్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వేకెన్సీస్ రిలీజ్ చేశారు, సో నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేయాలి. పోస్ట్ కనుక చూస్తే అసిస్టెంట్ ఇంజనీర్కి అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి, సో ఈచ్ పోస్ట్కి ఎంత అండ్ ఏజ్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది సపరేట్గా కాలం బై కాలం అనేసి ఇచ్చారు. సో రిక్రూట్మెంట్ అనేది సెలెక్షన్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అండ్ యూ హ్యావ్ టు అప్లై త్రూ ఆన్లైన్. అండ్ ఫస్ట్ ఈజ్ ఫార్ అసిస్టెంట్ ఇంజనీర్కి, దీనికి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. సో ఉప్పు చెప్పే అన్ని పోస్టులకి రెలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో ఎవరైతే రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉందో ప్రొసీడ్ టు అప్లై. దీనికి 2 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎవరికైతే పోస్ట్ క్వాలిఫికేషన్ టెక్నికల్ రిలేటెడ్ ఉందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ ఈజ్ ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఫర్ నేవల్ క్వాలిటీ ఇన్సూరెన్స్. దీనికి ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, 2 ఇయర్స్ రిలెవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఫర్ సివిల్ ఆఫీసర్, దీనికి మీకు ఎడ్యుకేషన్ రిక్వైర్డ్ ఇస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ, అండ్ ఏజ్ లిమిట్ ఇస్ 30 ఇయర్స్. డిజైరబుల్ మాస్టర్స్ ఉన్నా కానీ మ్యాథమెటిక్స్ జియోగ్రఫీ జియోఫిజిక్స్లో కానీ మీరు మాస్టర్స్ చేసుకున్నా ఎలిజిబుల్. రెలవెంట్గా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అన్న మినిమం ఉండాలి. నెక్స్ట్ ఇస్ ఫార్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి ఇది పోస్ట్ పర్మనెంట్ పోస్ట్ అండ్ ఇది జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కింద వస్తుంది. సో బ్యాచిలర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ 3 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ ప్రిన్సిపల్ సివిల్ హైడ్రాలిక్ ఆఫీసర్. సో ఈ పోస్ట్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఆర్ కంప్యూటర్ సైన్స్. ఏజ్ లిమిట్ కనుక చూస్తే ఇట్ ఇస్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ సివిల్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నా కానీ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ దీనికి కూడా రెలవెంట్గా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది రిక్వైర్డ్. నెక్స్ట్ అట్లాగే మీకు వేరియస్ పోస్ట్ కనుక చూస్తే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ అండ్ నెక్స్ట్ బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మైనింగ్ ఉన్నా కానీ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ రెలవెంట్గా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా రిక్వైర్డ్. అండ్ ఈచ్ పోస్ట్కి రెలవెంట్గా 30 ఇయర్స్ వరకు ఏజ్ బార్ పెట్టారు. సో దాన్ని బట్టి ప్రొసీడ్ టు అప్లై విత్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అయితే 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ మినిమం అనేది ఉండాలి ఇన్ దేర్ పోస్ట్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఇస్ ఫర్ స్టోర్స్ ఆఫీసర్ ఇన్ జియోలాజికల్ సర్వే. దీనికి ఎడ్యుకేషన్ ఇస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ పే స్కేల్ పే మ్యాట్రిక్స్ లెవెల్ 7 CPC ప్రకారం లెవెల్ వైజ్ ఇస్తున్నారు. ఇంత అమౌంట్ అనేది మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇస్ దీనికి కూడా పోస్ట్ క్వాలిఫికేషన్ 2 ఇయర్స్ అడుగుతున్నారు అండ్ ఏజ్ బార్ 30 ఇయర్స్ ఇచ్చారు. సో మ్యాక్సిమం ఇట్ ఇస్ 30 ఓన్లీ. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 2. దీనికి రెలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ మాస్టర్స్ డిగ్రీ. మాస్టర్స్ డిగ్రీ ఎట్లాంటి ఫీల్డ్లో చేసినా కానీ పర్లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, క్లోజింగ్ డేట్, అసలు రిక్రూట్మెంట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 14th of October అండ్ ప్రింట్ చేసుకోవడానికి మాత్రం 15th October వరకు ఇచ్చారు. మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ మీ అప్లికేషన్ ఫామ్ని కూడా రెలవెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు తీసుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇస్ క్యాండిడేట్స్, మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఆన్లైన్ లింక్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో బేసిక్గా ఇక్కడ వెళ్ళి లింక్ వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. అప్లికేషన్ ఫిల్ చేసి అండ్ దెన్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివి అండ్ ప్రింట్ చేసుకోండి. ఆఫ్టర్ దాట్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ ఉంటుంది. సో రిలాక్సేషన్స్ అప్లికబుల్ కావాలి అనుకుంటే రెలవెంట్గా కాస్ట్ సర్టిఫికేట్ అండ్ రెలవెంట్ ఆథరైజ్డ్ ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ ఉన్న డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు అటాచ్ చేస్తేనే రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. 5 ఇయర్స్ ఇస్తారు ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ ఫర్ పీడబ్ల్యూడీ కానీ గవర్నమెంట్ సర్వీస్ క్యాండిడేట్స్ కానీ రెలవెంట్గా.
హెడ్ క్వార్టర్స్ అనేది అంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది డిపెండింగ్ అపాన్ ద పోస్ట్ ప్లేసింగ్ అనేది జరుగుతుంది ఎనీవేర్ ఇన్ ఇండియా అండ్ ప్రొహిబిషన్ అనేది అకార్డింగ్ టు ద రూల్స్ నెక్స్ట్ సిటిజన్షిప్ మీరు ఇండియా నుంచి అన్న నేపాల్ నుంచి అన్న భూటాన్ నుంచి అన్న టిబెటన్ రెఫ్యూజీ నుంచి అన్న కానీ అండ్ ఎవరైతే పాకిస్తాన్ బర్మా శ్రీలంక ఇలాంటి ప్లేసెస్ నుంచి మైగ్రేట్ అయిపోయి ఉన్నా కానీ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఏజ్ లిమిట్స్ మనం ఆల్రెడీ చూసేసాం ఏజ్ బార్ పెట్టారు ఈచ్ పోస్ట్ కి మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే ఫర్దర్గా ఎలిజిబుల్ అవుతారు ఫర్ యువర్ క్వాలిఫికేషన్స్ నెక్స్ట్ ఈజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓబీసీ వాళ్ళకి 45 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 అండ్ ఆఫ్టర్ ద రిక్రూట్మెంట్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ అండ్ మెరిట్ బేసిస్ మీద క్యాండిడేట్ని అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది అప్లికేషన్ ఫీజ్ 25 రిజర్వేషన్ ఉమెన్ కేటగిరీ క్యాండిస్ ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు ఏజ్ లిమిట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ద సర్వీస్ రెండర్డ్ 5 ఇయర్స్ అనేది మీకు రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి ఇక్కడ మనకి అన్ని హెడ్ క్వార్టర్స్ అడ్రస్సెస్ ఇచ్చారు నెక్స్ట్ పీడబ్ల్యూడీ కేటగిరీ క్యాండిడేట్స్ సో రిలాక్సేషన్స్ ఇదంతా మనకి రిలాక్సేషన్స్ గురించి ఇచ్చారు రిలాక్సేషన్స్ ఇన్ ద సెన్స్ ఒకవేళ ఇఫ్ యూ హ్యావింగ్ డిసేబిలిటీ మోర్ దాన్ 40% అండ్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ కానీ రిజర్వేషన్ కేటగిరీకి బిలాంగ్ అయ్యి పీడబ్ల్యూడీ కనుక అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి రిలవెంట్ డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ వరకు అన్ని నీట్గా స్కాన్ చేసి విత్ యువర్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అన్ని స్కాన్ చేసి దెన్ ప్రొసీడ్ టు అప్లై ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండ్ సబ్మిట్ సేమ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు సబ్మిట్ చేయాలి అండ్ ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ కనుక అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండ్ ఒకవేళ మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీ లేకపోతే మీరు అది ట్రాన్స్క్రిప్ట్ చేయించి గెస్ట్ ఆఫీసర్తో నోటిఫై ఆర్ అథరైజ్ చేయించి ఆ తర్వాత సబ్మిట్ చేయాలి చేసేటప్పుడు మీరు అప్లికేషన్లో ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మాత్రం వ్యాలిడ్ అండ్ వర్కింగ్ ఉన్నది ఇవ్వటం మర్చిపోకండి ఫర్దర్గా కమ్యూనికేషన్ ఆర్ కన్ఫర్మేషన్ ఉంటే దానికి యూజ్ అవుతుంది కాబట్టి అండ్ ఓన్లీ మీరు మీ అప్లికేషన్ అనేది పోస్ట్ హ్యాండ్ ద్వారా కనుక పంపిస్తే నాట్ ఎలిజిబుల్ ఆర్ డిస్క్వాలిఫై చేస్తారు ఓన్లీ ఆన్లైన్ ద్వారానే క్లోజింగ్ డేట్ లోపు మీరు అప్లై చేయాలి అండ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు ఇంటర్వ్యూకి మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది సో కేర్ఫుల్గా డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి పంపించండి అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ మీరు ఇంటర్వ్యూకి తేవాల్సినవి చెక్ లిస్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు సో ఈ చెక్ లిస్ట్ని బట్టి దెన్ ప్రొసీడ్ టు అప్లై ఆర్ గో టు ది ఇంటర్వ్యూ సో చెక్ లిస్ట్ మనకి రైట్ ఫ్రమ్ ద ఐడి ప్రూఫ్ చెప్పాను టిల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అన్ని అండ్ ఆల్సో అలాంగ్ విత్ యూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు తీసుకువెళ్ళాలి మెరిట్ బేసిస్ అండ్ ఇంటర్వ్యూ బేసిస్ మీద క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్